ఓం శ్రీ గురుభ్యో నమః. గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నిర్మాణాలకు సంబంధించి కొన్ని సందర్భాల్లో అవకాశం లేనటువంటి సందర్భాల్లో పారులు చెక్ చేసేటువంటి క్రమంలో కంటి చూపుతోనే పారు ఏ విధంగా చూడాలి, అదేవిధంగా కొలతలకు సంబంధించి కూడా ఏ విధంగా పారును ఉపయోగించాలి, ఒకే లైన్లో ఉన్నటువంటి నిర్మాణాలకు సంబంధించి ముందుకు వెనక్కి ఇల్లేమన్నా జరిగాయా అనేది పారు ప్రకారంగా ఏ విధంగా చూడాలి అనేటువంటి విషయాలు, ఇవన్నీ కూడా సింపుల్గా మనం కంటితో ఏ విధంగా చూడాలి అనేటువంటి విషయానికి సంబంధించి, అదేవిధంగా డిగ్రీలకు సంబంధించి స్థలంలో ఏ విధంగా చెక్ చేయాలి, వెంచర్ కావచ్చు స్థలం కావచ్చు డిగ్రీలు ఏ విధంగా చెక్ చేయాలి అనేటువంటి విషయాలకు సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాలు కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే చాలా సందర్భాల్లో ఏంటి అని అంటే, మేము విజిటింగ్స్కి వెళ్ళినటువంటి సందర్భాల్లో మేస్త్రులు అందుబాటులో ఉండరు. పారులు చెక్ చేయడానికి దారాలు కావచ్చు, పద్ధతి ఫార్మెట్ పాటించడానికి కొన్ని సందర్భాల్లో సాధ్యపడదు. అటువంటి సందర్భంలో ఫాస్ట్గా మాకు వర్క్ కావాలి, లేదు అని అంటే మీరైనా సరే అబ్జర్వ్ చేయాలి అనేటువంటి విషయాలకు సంబంధించి ఒకసారి ఇక్కడ మనం ఇమేజ్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దక్షిణం ఫేసింగ్కి సంబంధించినటువంటి ఒక హౌస్కు సంబంధించి ఇక్కడ మీకు వైట్ కలర్లో ఉన్న కనిపిస్తున్నటువంటి రూమ్ వచ్చేసి వాయువ్యంలో వీళ్ళ స్థలంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ నైరుతిలో వచ్చేసి వాళ్ళకి సంబంధించినటువంటి పశువులకు సంబంధించినటువంటి పాక ఒకటి ఉండడం జరిగింది. ఇది వచ్చేసి డౌన్లో ఉండడం జరిగింది. బాగా ఇల్లు వచ్చేసి వాయువులో వీళ్ళు ఏర్పాటు చేసుకున్న ఇల్లు వచ్చేసి ఎత్తులో ఉండడం జరిగింది. వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో వచ్చినప్పుడు మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఇవన్నీ కూడా మార్చుకోండి అని చెప్పేసి ఆయన గైడ్ చేసి వెళ్ళిపోయారంట. అయితే లోకల్లో నేను వీళ్ళకి నియర్ బై ఒక 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ సరౌండింగ్స్లో నేను ఉండడం వల్ల నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. ఎలా చేసుకోవాలి ఏంటి అనేటువంటి విషయాలకు సంబంధించి కనుక్కుందామని సైట్ దగ్గరికి వెళ్ళి విజిటింగ్ చేసినప్పుడు డిమాల్షన్ ఏమీ చేయలేదు. వీళ్ళు నిర్మించాలనుకుంటున్నటువంటి ప్లేస్లో పాత కన్స్ట్రక్షన్ అలాగనే ఉండడం జరిగింది. ఇక్కడ మనం డైమెన్షన్స్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ కండిషన్లో బ్యాక్ సైడ్ ఆల్రెడీ ఇక్కడ వాళ్ళకి వాయువ్యంలో వాళ్ళ హద్దులో ఒక నిర్మాణం ఉండడం జరిగింది. ఈ పారు ఏదైతే ఉందో ఈ వాయువ్యంలో ఉన్నటువంటి ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి పడమర గోడ పారులోనే ఇక్కడ వీళ్ళు కొత్తగా ఏర్పాటు చేయాలనుకుంటున్నటువంటి నైరుతి రూమ్ లేదంటే నైరుతి భాగంలో ఏర్పాటు చేయాలనుకున్నటువంటి నిర్మాణానికి సంబంధించి పారు మెయింటైన్ చేయాలి, ముందుకో వెనక్కో ఏర్పాటు చేయకూడదు. ఇక్కడ దీనికి సంబంధించి పారు మనం అసలు కంటి చూపుతో ఎలా చెక్ చేస్తాము అని అంటే, ఇక్కడ మేస్త్రులు కావచ్చు వీళ్ళెవరు కూడా అప్పుడు ఆ టైంలో అందుబాటులో లేరు, దారాలు పెట్టి అవన్నీ చెక్ చేయడానికి కూడా అంత సమయం కూడా లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పడమర గోడకు సంబంధించి రెండు కోణాలు కనబడుతున్నాయి. మీకు ఏ హౌస్కైనా సరే ఏ ఫేసింగ్కి అయినా సరే గోడకి మనం కరెక్ట్గా రెండు కోణాలు ఉండడం జరుగుతుంది. ఆ సింగిల్ కోణంలాగా ఉండే విధంగా చూడడం మనకి సాధ్యపడినట్లయితే పారు చెక్ చేయడం వచ్చేస్తుంది మనకి కంటి చూపుతోనే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ మీకు ఇప్పుడు ఒకటే కోణం కనపడుతుంది, ఇందాక ఇమేజ్లో వచ్చేసి మీకు రెండు కోణాలు కనిపించడం జరిగింది. అబ్జర్వ్ చేయొచ్చు ఇప్పుడు వచ్చేసి ఒకటే కోణం మీకు ఈ ఇమేజ్లో కనిపించవచ్చు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు నోటీస్ చేయొచ్చు. యాక్చువల్గా నేను ఇక్కడ అయినా తీసేస్తున్నటువంటి చెట్టుని అలాగనే ఉంచి పట్టుకొని నేను పారు చెక్ చేసుకుంటానులేండి అంటే, లేదండి అది ఎట్లాగూ గోడలో మొలిసింది తర్వాత అయినా తీసేయాల్సిందే అని చెప్పేసి ఆయన తీసివేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఈ రెండు కోణాలకు సంబంధించి నిర్మాణానికి సంబంధించి ఈ పడమర గోడకి సంబంధించినటువంటి రెండు కోణాలు ఒకే కోణంగా మనం చూడగలిగినట్లయితే పారు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు దాన్ని కరెక్ట్గా అలైన్మెంట్ ఈ విధంగా తీసుకున్నట్లయితే వీళ్ళకి అడిషనల్గా ఈ యారో మార్కు ఎల్లో కలర్ యారో మార్క్లో ఏదైతే ఇక్కడ నిర్మాణం ఉందో సుమారుగా ఒక 9 అంగుళాల దాకా ఇది ఎక్సెస్ ఉండడం జరిగింది. దీన్ని వచ్చేసి మనం రేపు కొత్తగా కట్టాలనుకున్నటువంటి నిర్మాణానికి సంబంధించి స్థలాన్ని నిర్మాణంలో దీన్ని తీసుకోవడం జరుగుతుంది. ఈ రెడ్ కలర్ లైన్ నుంచి ఇటువైపు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మనం కంటి చూపుతో పారు అనేది చెక్ చేసి ఒక అంగుళం అరంగులు అనేది జనరల్గా వేరియేషన్ రావచ్చు,
ఆ సందర్భాన్ని బట్టి ఫాస్ట్గా చెక్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఒకే బజార్లో ఏర్పాటు చేసుకున్నటువంటి నిర్మాణాలకు సంబంధించి ముందుకు వచ్చిందా లేదని చెక్ చేసేటువంటి క్రమానికి సంబంధించి ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఒక కొత్త కన్స్ట్రక్షన్, మీరు పిల్లరు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి స్లాబ్ ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. అదే లైన్లో ఉన్నటువంటి ఇంకొక హౌస్ నుంచి మనం పారులో చెక్ చేసినప్పుడు ఇక్కడ కూడా మీకు ఈ పిల్లరు ఇదంతా కూడా ఈ ఆల్రెడీ నేను నివసిస్తున్నటువంటి ఇంటి నుంచి చూస్తే కొద్దిగా బయటికి కనిపించడం జరుగుతుంది. సుమారుగా ఒక 5-6 అంగుళాలు, అంటే ఒకే బజార్లో వచ్చినటువంటి కొత్తగా నిర్మిస్తున్నటువంటి హౌస్ వచ్చేసి ఒక 6 అంగుళాలు ఈ పాతగా ఎగ్జిస్టింగ్గా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి సంబంధించిన కంటే బయటికి అనేది రావడం జరిగింది, ముందుకు బజార్లోకి రావడం జరిగింది. తర్వాత డైమెన్షన్స్ చెక్ చేసే విధానానికి సంబంధించి కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో మేస్త్రులు అందుబాటులో ఉండరు, చాలా కేసెస్లో కూడాను వాళ్ళకి ఎప్పుడైతే ఒక కరెక్షన్ కావచ్చు, నిర్మాణం కావచ్చు మొదలుపెట్టుకోవాలి అనుకుంటారో అప్పుడు ముందు సిద్ధాంత్ గారిని అప్రోచ్ అవుతారు. ఆ టైంలో మేస్త్రులు కొన్ని సందర్భాల్లో అందుబాటులో ఉండరు, పని కూడా జరగదు. కాబట్టి ఇన్స్టాంట్గా చిన్న టెక్నిక్స్తో ఈ విధంగా మేము డైమెన్షన్స్ కావచ్చు లేకపోతే పార్లు కావచ్చు చెక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఖాళీ స్థలంలో 12 అడుగులు వెడల్పు, యాక్చువల్గా వాళ్ళు 13 అడుగులు చిల్లర ఏదో చెప్పినట్లున్నారు, కానీ పారు చెక్ చేసుకున్నప్పుడు 12 అడుగులే రావడం జరిగింది. బ్యాక్ సైడ్ కట్టినటువంటి ఈ కన్స్ట్రక్షన్కి 12 అడుగులే కొలత రావడం జరిగింది. ఇక్కడ తాటి కడ్డి, ఈ బిల్డింగ్, ఇవి రెండు మీరు అబ్జర్వ్ చేస్తే తాటి కడ్డీకి ఇవతల టేప్ పట్టుకోవడం జరిగింది. ఇక్కడ మనం గోడకేమీ టేప్ను పెట్టలేదు, ఈ గోడ ఎక్కడో బ్యాక్ సైడ్ ఉండడం జరిగింది. నేను అల్ట్రావైడ్ యాంగిల్లో ఫోటో తీసుకోవడం జరిగింది, కాబట్టి జూమ్ చేసి అల్ట్రావైడ్ యాంగిల్లో ఫోటో తీసుకోవడం వల్ల మీకు ఇక్కడ కలిసిపోయినట్టుగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ మీరు చేయిని కూడా అబ్జర్వ్ చేయొచ్చు, గోడ ఎక్కడ వెనక ఉండడం జరిగింది. పార అలాగా టేప్ను స్ట్రైట్గా పట్టించేసేసి నేను కోణానికి చూస్తూ బ్యాక్ సైడ్ కోణం కనిపించకుండా ఒకటే కోణం ఉండే విధంగా చూసుకుంటూ కొలతను అనేది డిసైడ్ చేసుకోవడం జరిగింది. తర్వాత డిగ్రీలకు సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఓపెన్ ఫ్లాట్లో రైట్ యాంగిల్కి ఏర్పాటు చేసుకున్నటువంటి బండలు, ఎల్ షేప్లో బండలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ స్థలం సంబంధించినటువంటి విజిటింగ్ మనం చేయడం జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు, కంపాస్ నేను ఈ బండల మీదే ఏర్పాటు చేసి నేను డిగ్రీలు చెక్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, జనరల్గా మూలమట్టానికి నేను డిగ్రీలు చెక్ చేయడం జరుగుతుంది. రోడ్డుకి, నిర్మాణాలకి, పక్కన ఉన్నటువంటి హౌసెస్కి, వచ్చినటువంటి పార్ను బట్టి నిర్మాణానికి సంబంధించినటువంటి డిగ్రీలు, కట్టబోయేటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి డిగ్రీలు ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. గూగుల్ మ్యాప్స్లో అయితే పక్కన నియర్ బై ఉన్నటువంటి కన్స్ట్రక్షన్కి డిగ్రీలు చెక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, పడమర హద్దుకి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి బండలకి ఎలైన్గా నేను కంపాస్ ఏర్పాటు చేసినప్పుడు ఉత్తరం వైపు 19-20 డిగ్రీలు ఇక్కడ మీరు వేరియేషన్ నోటీస్ చేయొచ్చు. అదేవిధంగా తూర్పు వైపు కూడాను దక్షిణం గోడకి నేను దక్షిణంగా వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి బండలకి కంపాస్ని అలైన్ చేసినప్పుడు 19-20 డిగ్రీలు ఇక్కడ మీరు వేరియేషన్ నోటీస్ చేయొచ్చు. కాబట్టి డిగ్రీలు ఈ విధంగా మనం సైట్లో చెక్ చేయడం జరుగుతుంది, మూలమట్టానికి, రోడ్లకి, అదేవిధంగా నిర్మాణాలకి కండిషన్ బట్టి చెక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఒక వీడియోలో కూడా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఇదంతా కూడా గవర్నమెంట్ పేదల కోసం ఇచ్చినటువంటి ఇళ్ళ స్థలాలకు సంబంధించి మార్కింగ్ చేసేసారు, మొత్తం కూడా రాళ్ళు పాతేసేసి 4 వైపులా హద్దులు ఏర్పాటు చేసేసి రోడ్లు పోల్ చేసేసి ఉంచడం జరిగింది. ఇక్కడ మనం విజిటింగ్కి వెళ్ళినటువంటి సందర్భంలో డిగ్రీలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లైన్ మొత్తం కూడాను ఒకటే క్రమంలో రాళ్ల హద్దులు అనేది ఉండడం జరిగింది. ఇదే ప్లేస్లో అందరికీ కూడాను వరుసగా గోడ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఈ రాళ్ల హద్దుకి ఏదైతే ఉందో ఈ పార్కు మనం డిగ్రీలు చెక్ చేసినట్లయితే మనకి డిగ్రీలు సరిపోవడం జరుగుతుంది. రేపు కట్టినా కూడా వాళ్ళకి సేమ్ డిగ్రీస్ రావడం జరుగుతుంది, అంత పెద్ద వేరియేషన్ అయితే ఏమీ ఉండదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కరెక్ట్గా ఈ రాళ్లకు నేను స్ట్రైట్గా నిలబడి కంపాస్ పట్టుకొని డిగ్రీస్ చెక్ చేయడం జరుగుతుంది. ఇక డిగ్రీస్ చెక్ చేసినప్పుడు 90 డిగ్రీలు ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. ఇక్కడ కూడా నేను ఫోన్లో అల్ట్రావైడ్ యాంగిల్ ఆన్ చేసి వీడియో తీయటం వల్ల మీకు కొద్దిగా లెవలింగ్ ప్రాబ్లం కావచ్చు, లేదంటే డిగ్రీలు మీరు క్రాస్గా కూడా అబ్జర్వ్ చేయొచ్చు. దానికేం పర్వాలేదు, మీరు
కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి, డిగ్రీలు మనం ఏ విధంగా చెక్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి.